నళిని నాలుగవ భాగం మూడవ భాగంలో హైదరాబాద్లో నళినికి అజయ్ పరిచయం అవుతాడు ఒకరంటే ఒకరు ఇష్టపడతారు ఇంతలో వాసవి తండ్రి మరణించడం జరుగుతుంది వాసవిని నళిని కలవాలనుకునేలోగా అజయ్ వాసవికి టెలిగ్రామ్ ఇచ్చి హైదరాబాద్ వచ్చేలా చేస్తాడు నళిని స్నేహంతో పిల్లల గొడవలో స్థల మార్పుతో కొంత కోలుకుంటుంది వాసవి కథ కొనసాగుతుంది అప్పటికే పెట్టెలోని వస్తువులన్నీ బయట పెట్టేసింది అంతలోనే పిల్లలు పైకొచ్చేశారు పవిత్రకి పనికి వచ్చే వస్తువులు ఏమీ లేనందున నళిని పక్కన చేరి విరిగిన బొమ్మని రిపేర్ చేస్తున్నట్టు మరి కాస్త విరగ్గొట్టుతున్నాడు పావని వాసవి పక్కన చేరింది రిబ్బన్లు సెంటు కంటికి నచ్చినవన్నీ అప్పటికే తీసి దాచేసుకుంది తను చూడని లిప్స్టిక్ కనిపించేసరికి తీసి చూసింది ఆంటీ ఈ షేడ్ బాగుంది బాగుందా తీసుకో ఎవ్వరేది బాగుంది అని మెచ్చుకుంటే కావాలా తీసుకో అనే తత్వం గలది పావని అది తీసుకొని తూనీగలా పరిగెత్తింది రాజకుమారి లిప్స్టిక్ పట్టుకుని పైకొచ్చి వాసవి ముందుంచి పిల్లలకి తెలుసో తెలియకో ఏదో అడుగుతుంటారు అడిగినవన్నీ ఇచ్చివేయటమే రేపు ఎవరైనా అడిగితే నీ మొగుడిని కూడా ఇచ్చేసేలాగున్నావు అంది కళ్ళు మూసుకున్న నళిని ఎక్కడైనా బావా వంగతోట దగ్గర మాత్రం కాదు ఆ రేపు పెళ్ళైతే ఆడ ఈగను కూడా వాలనివ్వదు అంది నీ మనసులో మాట నువ్వంటున్నది అంది నేను నీవు ఒకటేగా అంది ఈ వైపుకు తిరుగుతూ పవిత్ర ఉన్నట్టుండి నేను పెద్దయినాక వాసవిని పెళ్లి చేసుకుంటాను అని ఇంగ్లీష్లో అన్నాడు వాసవి నవ్వింది నువ్వొచ్చింది పోయింద్రి అని మాట్లాడితే అది చచ్చినా చేసుకోదు అది నూరు పైసల ఆంధ్రవనిత నవ్వును దాచుకుంటూ అంది నళిని పవిత్ర ముఖం చిన్నబుచ్చుకొని ఇట్ అని వాసవిని ప్రశ్నించాడు రాజకుమారి నవ్వుకుంటూ వెళ్ళింది వాసవి చేతులు చాచింది పవిత్ర చేతుల్లోకి వెళ్ళాడు ముద్దు పెట్టుకుని చెవిలో ఏదో చెప్పింది వాసవి నవ్వుతూ వచ్చిన భార్యతో ఏంటి అని అడిగారు రావుగారు చెప్పింది నుదురు కొట్టుకున్నాడు నా పిల్లలు పాడైపోతున్నారు నీ చెల్లెండర్ని ప్యాక్ చేసి పంపేయ్ అన్నాడు సీరియస్గా రావుగారి కోపం చూసి పకపక్క నవ్వింది రాజకుమారి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాడు ఉత్సాహంగా అడిగాడు పవిత్ర గైడ్ ఇంకా ఏమీ చెప్పలేదు నళిని సీరియస్గా అంటే వాసవి నవ్వింది గైడా ఓ అంకుల్ వి అజయ్ అన్నాడు ఓర్నీ ఐ థింక్ హీజ్ ఇన్ లవ్ విత్ యూ చొక్కా గుండీలు పెట్టుకుంటూ అన్నాడు అమ్మాయిలిద్దరూ కళ్ళు పెద్దవి చేశారు ఈ ఇంగ్లీష్ బదులు ఈ ఇంగ్లీష్ బడులు చదివే పిల్లలకి అన్నీ తెలిసిపోతాయి ఇంతప్పుడే అన్నట్టుగా చూపులు మార్చుకున్నారు నళిని సాలార్జంగ్ మ్యూజియంకి పోదామా పవిత్ర మరి మాట్లాడడానికి సమయం ఇవ్వకుండా అన్నాడు బోరా ఆంటీ అవును ఏం చూస్తాం జహంగీర్ సారా కప్పు నూర్జహాన్ బాకు టిప్పు సుల్తాన్ కుర్చీలు ఔరంగజేబు కత్తి పకపకా నవ్వింది మమ్మీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకైనా మంచిది అని వాళ్ళు ఏ వైపుకు వెళ్తున్నారో అడిగి తెలుసుకుంటాను అంది నళిని మేజర్ పాప్లిన్ ఇంటికి వెళ్తారని అనుకుంటున్నాను నళిని వాసవి అమ్మ దగ్గరికి వెళ్తున్నామని చెప్పి ఇక్కడ నుంచి బయలుదేరి అజయ్తో ఎక్కడెక్కడో తిరిగి వచ్చేవారు పైకి ముఖర్జీ ఇంటికి వచ్చినట్లు వచ్చి కిందనే ఉండిపోయేవాడు అజయ్ ఒకసారి వచ్చినప్పుడు నళినిని పరిచయం చేసింది రాజకుమారి మొదటిసారి చూస్తున్నట్టు నమస్కారాలు మార్చుకున్నారు అంతకుముందే రావుగారితో పరిచయమేగాక స్నేహం కూడా ఉంది ఇక నళిని రాకతో అజయ్ రాకపోకలు ఎక్కువైనాయి ఆ సొసైటీలో ఆడా మగ నిర్మలంగా స్నేహపాత్రతో ఫ్రీగా మెలగడం అలవాటే కనుక అమ్మాయిలతో జోక్స్ వారితో షికార్లకు వెళుతున్నా మరో విధంగా భావించలేదు రాజకుమారి ఒకటి రెండుసార్లు నళిని అజయ్తో చనువుగా ఉండటం చూపులు కనిపెట్టిన నళిని వదన గుంభరంగా ఉండిపోయింది ప్రత్యేకమైన వ్యాఖ్యానాలు అర్థాలు తీయలేదు తనకు కావలసిందే అది ఈ కాలం ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే అదో ప్రాణ సంకటమైన పని ఇలా ప్రేమలో పడి వివాహం జరిగిపోతే కట్నం బాధ తప్పుతుంది రాజకుమారి ఫోన్ చేసి అడిగినప్పుడు ఆ సమయంలో ఇంట్లో నళిని వాసవి లేకపోతే ఏదో సర్ది ఇప్పుడో ఎక్ ఇప్పుడే ఎక్కడికో వెళ్ళారు అని చెప్పేది తను తప్పు చేస్తున్నానేమోనని వసుంధర తర్కించుకోకపోలేదు తప్పటడుగు వేసే టీనేజ్ కాదు చదువుతో పాటు లోకజ్ఞానం ఉంది పైగా ఎప్పుడూ స్నేహితురాలు ఉండనే ఉంది అని సరిపెట్టుకుంది వసుంధర ఆ రోజు సికింద్రాబాద్ హైదరాబాద్ను కలుపుతున్న హుస్సేన్ సాగర్ సరస్సు దగ్గర చేరారు ఆ ట్యాంక్ బండ్ మీదున్న సిమెంటు బెంచీలపై కూర్చుని వచ్చేవారిని రోడ్డుపై వెళ్లే వాహనాలను చూస్తున్నారు అప్పుడే రెండుసార్లు ఐస్ క్రీంలు తినటమైంది అక్కడ ఓ సర్దార్జీ తన మనవడితో ఆ సిమెంట్ పేమెంట్పై షికారుగా నడిచివస్తూ అజయ్ని చూసి పలకరించాడు అజయ్ చేతిలో చెయ్యి కలిపి హృదయపూర్వకంగా గౌరవంగా ఆ సర్దార్జీతో యోగక్షేమాలు మాట్లాడి నవ్వు ముఖంతో చూస్తున్న అబ్బాయిని భుజం మీద కొట్టి పలకరించి బాగా చదువుతున్నావా మమ్మీ గ్రాండ్మా బాగున్నారా అని వారిని చూసి చాలా రోజులైందని సర్దార్జీతో అన్నాడు భగవంతుని వలన బాగున్నాం నాయనా అని హిందీలో చెప్పాడు తాత మనవడు వారిని దాటిపోయారు తాత ఆ అంకుల్ కెప్టెన్ కదా నేను ఆర్మీలో చేరిపోతాను నువ్వు గ్రాండ్ మ్యాన్ ఒప్పించు పన్నెండేళ్లు కూడా లేని ఆ పిల్లాడు అంటున్నాడు అజయ్ నిదానంగా ఆ అబ్బాయినే ప్రశంసాపూర్వకంగా కనిపించేంత వరకు చూస్తున్నాడు మీ కొడుకును కూడా ఆర్మీలో చేర్పిస్తారా అని వాసవి హాస్యమాడింది అజయ్తో ష్యూర్ అంటూ నళిని వైపు చూశాడు నళిని కళ్ళు కిందకి వాల్చేసింది ఆ సర్దార్కి ఒక్కడే కొడుకు చైనా యుద్ధంలో చనిపోయాడు అందమైన అతని భార్యకి ఇరవై సంవత్సరాలు కూడా లేవు ఆ అమ్మాయి వారి తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు విధవైన ఆ కూతుర్ని వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపోయారు అమ్మాయి మూడో నెల గర్భిణి కన్న కూతురి నూరేళ్ల జీవితం మోడుగా ఉంచటం వారి మనస్సు అంగీకరించక గర్భాన్ని తీసివేయాలనుకున్నారు డాక్టర్ దగ్గరకు వెళ్తున్నప్పుడు ఈ సర్దార్జీకి ఎలాగో తెలిసింది ఉన్న ఒక్క కొడుకు చనిపోయాడు ఇక ఆ వృద్ధులకు ముందు వెనక ఎవ్వరూ లేరు ఆ సర్దార్జీ కోడలి కాళ్ల ముందు వంగి అతని తలపాగా కాళ్ల కింద ఉంచి పుత్రభిక్ష పెట్టమని ఏడ్చాడు ఆ కోడలు భ్రూణ విచ్ఛేదానికి ఒప్పుకోక అత్తమామల దగ్గరకు వచ్చేసింది ఆ పసిగుడ్డు ఆ వెళుతున్న అబ్బాయి ప్రభుత్వం వారికి గ్యాస్ ఏజెన్సీ ఇచ్చి సహాయం చేసింది ఆ అమ్మాయి చదువుకుని టీచర్గా పనిచేస్తుంది పంజాబ్లో మృతవీలు లేని ఇల్లు ఒక్కటి లేదంటే ఆశ్చర్యపడవలసిన లేదు భారంగా పలికింది నళిని అంతవరకు నీళ్లల్లో ఆడి పిల్లలు తిరిగొచ్చారు అంకుల్ నెహ్రూ బాలభవన్కి వెళ్ళి షికారు చేద్దాం అంటూ గొడవ మొదలుపెట్టారు ఆటోరిక్షాని పిలుచుకొచ్చాడు పిల్లలు ఒక్క దూకులో ఎక్కారు వాసవి ఎక్కింది అజయ్ ముందుకొచ్చి ఆటోని ఎక్కడికి పోవాలో చెప్పాడు ఎక్కరు వెళ్తున్న నళినితో ఆటో అతను పట్టుకొని ఎక్కించుకోను నలుగురిని ఎక్కించుకోను అక్కడ పోలీసులు ఊరుకోడు అంటూ స్టార్ట్ చేసుకుపోయాడు వెళ్తున్న ఆటో వైపు ఆశ్చర్యంగా చూస్తున్న నళినితో కమాన్ అంటూ ముందున్న స్కూటర్ వైపు దారితీశాడు వాళ్ళేమనుకుంటారు అంది ఎవరు అంటూ కన్నులు ఎగరవేశాడు నాకు భయం మెల్లిగా పోవాలి అంటూ వెనక కూర్చుని సీటును పట్టుకుంది అజయ్కి తగలకుండా జాగ్రత్త పడుతూ కాస్త దూరం పోయి స్కూటర్ వంకర తిరుగుతూ జర్కిచ్చింది కెవ్వుమంటూ రెండు చేతులతో అజయ్ వీపుని గట్టిగా పట్టుకుంది అయ్యో అయ్యో నన్ను ముట్టుకుంటున్నావు తాకకు తప్పు కదూ అన్నాడు పక్కపక్క నవ్వుతూ వీపు మీద గుద్దింది పడతావు జాగ్రత్తగా పట్టుకో అంటూ నళిని చెయ్యి తీసి నడుం చుట్టూ వేసుకుని ఇలా పట్టుకోవాలి అన్నాడు రోజా పరిమళం అతనిలో నుండి వస్తోంది సెంటో అనుకుంది ఆ సువాసనలతో పాటు అతని శరీరం అయస్కాంతంలో ఆకర్షించసాగింది వీపు మీద సుతారంగా వాలింది నళినిని అలా వీపు మీద ఎక్కించుకుని ఎక్కడికో ఎవ్వరూ లేని దూర తీరాలకి వెళ్ళిపోవాలని ఉంది బంగారు రంగు ఎర్ర బార్డర్ చీరలో అస్తమిస్తున్న సూర్యబింబంలా ఉంది ప్రేమకి ఆకర్షణ తోడైతే హృదయం అల్లరి పెడుతుంది ఈ అమ్మాయిని చూడకుండా నిమిషం కూడా ఉండలేను అనుకున్నాడు ప్రతి రాత్రి ఈ రాత్రి ఎప్పుడు గడుస్తుందా రేపు నళినిని ఎప్పుడు చూస్తానా అని అనుకుంటూనే కలత నిద్రపోతాడు నళినిని త్వరగా సొంతం స్వంతం చేసుకోవాలి అని తీర్మానానికి వచ్చాడు వీలైనంత మెల్లిగా పోసాగాడు ఓ బస్ స్టాప్లో బస్సు కొరకు ఎదురు చూస్తున్న వృద్ధ దంపతులు ఆహ్లాదంగా ఆంబోతులాగా విలాసంగా వస్తున్న అజయ్ని అంత దూరంలో చూసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సరిగ్గా వారి ముందు నుంచి పోతూ అప్పుడే వారిని గుర్తించినట్టు చూశాడు ముసిముసిగా నవ్వుతూ దగ్గరికి వచ్చి ఆపాడు నళిని దిగు అని మెల్లిగా మృదువుగా చెప్పాడు ఎదురుగా ఉన్న వృద్ధులను కళ్ళు విప్పార్చి చూసింది అతను పొడుగ్గా లావుగా తెల్లబడిన జుట్టుతో ఉన్నాడు ప్రసన్న వదనంతో ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు చేతిలో వాకింగ్ స్టిక్ తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఆఫీసర్లా ఉన్నాడు అతని భార్య తెల్ల జుట్టుతో అక్కడక్కడ పాయల నల్లని జుట్టు ముడివేసుకుంది అతనికి సరిగ్గా భుజాల క్రిందుగా ఉంది పొట్టిగా సన్నగా ఉంది బార్డర్ లేని ఏనుగు రంగు వెంకటగిరి చీర అదే రంగు రవిక వేసుకుంది చెవులకి తెల్లరాళ్ల కమ్మలు నుదుట కుంకుమ బొట్టు చేతులకి బంగారు గాజులు మంచి రంగు ఆవిడ నిలబడిన తీరు చూస్తున్న విధం బాగా చదువుకున్న మనిషిలా ఉంది జేబుల్లో చేతులు పెట్టుకుని నిల్చున్న అజయ్ని చూసి వెల్ మై సన్ అని పలకరించాడాయన మీట్ మై గర్ల్ నళిని అంటూ ఆ వృద్ధుని కళ్ళలోకి అర్థవంతంగా చూసి పెద్దగా నవ్వాడు అజయ్ వృద్ధవనిత నిశ్చితంగా నళిని చూస్తుంది చూడనిచ్చి అజయ్ నళిని వీరు డాక్టర్ శంకర్ వారు డాక్టర్ గౌరీ అని పరిచయం చేశాడు నళిని ఆ ఇద్దరికి నమస్కరించింది అజయ్ ఆమె దగ్గరగా వెళ్ళి భుజం చుట్టూ చెయ్యి వేశాడు పెద్దవాడివైపోయావు కినుకుగా అంది దొంగ కోపం నటిస్తూ ఆమె ముఖం సంతోషంగా ఉంది ఏం చదువుతున్నావు అంది నళిని చెప్పింది నళిని కంఠం మృదువుగా వినసొంపుగా ఉంది అంతలో కవలసిన బస్సు వచ్చింది అక్కడికి పోతూ ఇంటికి తీసుకురా అంది వృద్ధుడు చేతులు ఊపాడు బస్సు కదిలింది అజయ్ చేయి ఊపాడు నళినినే చూస్తున్న వృద్ధ దంపతులు చేతులు ఊపారు వాళ్ళెవ్వరు అంది నళిని మా అమ్మ నాన్న అన్నాడు నళిని కళ్ళు మరీ మరీ ఆశ్చర్యంగా విచ్చుకున్నాయి అలా చూడకు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అన్నాడు అజయ్ తొమ్మిది పది గంటల మధ్య అజయ్ స్కూటర్లో ఎక్కించుకుని వచ్చిన అమ్మాయిని చూసి గౌరీ శంకర్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు స్కూటర్ నుండి దిగిన అమ్మాయితో అజయ్ ఇంట్లోకి వెళ్లమన్నట్టు సైగ చేసి స్కూటర్ వెనక్కి తిప్పుకొని వచ్చిన తోవ పట్టాడు గదిలో ఉన్న భార్యాభర్తలు నిన్న మనం చూసిన అమ్మాయి ఇలా లేదే అని ఎవరికి వారే అనుకున్నారు కానీ ఆ గదిలో నుండి బయటకు రాలేదు వాళ్ళు వాసవి అలాగే బయట నిలుచుంది రోడ్డు వైపు చూస్తూ బస్సులో తను నళిని లాల్ బజార్ స్టాప్లో దిగారు అక్కడ నుంచి కాస్త దూరంలో ఉన్న అజయ్ ముందు వాసవిని స్కూటర్లో ఇంటి దగ్గర దింపి మరలా నళిని కొరకు వెళ్ళాడు విశాలమైన వరండాకి రెండు ద్వారాలకి రెండు దారులున్నట్లు మెట్లున్నాయి ఒక ద్వారానికి లైట్ పింక్ తెర ఉంది మరో ద్వారానికి తెర లేదు రెండు పొడుగు బెంచీలు వేసి ఉన్నాయి ఇద్దరు ఆడవాళ్లు ఒక బెంచీపై మరో బెంచీపై ఒక ముసలతను కూర్చుని ఉన్నారు అప్పుడు చూసింది నేమ్బోర్డ్ అజయ్ అమ్మా నాన్న ఇద్దరు డాక్టర్లు రిటైర్ అయ్యాక ప్రాక్టీస్ పెట్టారక్కడ అదో కాలక్షేపం వారికి ట్రీట్మెంట్ కంటే సలహాల కోసం వచ్చేవారు ఎక్కువ ఆ గది కన్సల్టింగ్ రూమ్ తెర ఉన్న గదిలోకి వెళ్ళింది వాసవి నేల మీద పింక్ రంగు కాయర్ కార్పెట్ పరిచి ఉంది మధ్యలో సోఫా సెట్టు టీపాయ్ చిన్న చిన్న పేమ్ స్టూల్సు వాటి మీద పింక్ క్లాత్ వేసి ఉన్నాయి గోడల మూలల్లో ఇనప చట్రాలతో బోగన్విల్లా పూల కుండీలున్నాయి పసుపు తెలుపు గోధుమ రంగు ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్వి తలిచి దగ్గరికి వెళ్ళి పట్టుకుంది ముళ్ళు చురుక్కుమని గిల్లింది గోడలకి పిట్టలున్న ఫోటోలున్నాయి కిటికీ పక్క సినిమా తారాల క్యాలెండర్లు టీమా మీద అందంగా ఉన్న సీసాలో రెడ్ రెడ్డింగ్ సోనియా లేత బ్లూ ప్లే బ్యాగ్ పూల క్రింద వేలాడుతూ సౌందర్య క్రోటన్ ఆకులున్నాయి ఆ పక్కనే పుస్తకాల స్టాండ్లో దినపత్రికలు ఎన్నో ఇంగ్లీష్ మ్యాగజైన్లు ఉన్నాయి ఆ గది సింపుల్గా శుభ్రంగా ఎక్కువ సామాన్ లేకుండా శుభ్రం చేసుకోవటానికి తేలిగ్గా వీలుగా ఉంది ప్రేమ పక్షులు ఇంకా రాలేదు బిడియంగా చిన్న సోఫాలో తలుపుకి ఎదురుగా కూర్చుంది వాసవి అంతలో స్కూటర్ శబ్దం వినవచ్చింది తేలిగ్గా నిట్టూర్చింది మరో అమ్మాయిని ఎక్కించుకురావటం చూసి డాక్టర్ శంకర్ భార్యను చూసి కన్నులెగరేస్తూ రెండు వేళ్ళు చూపించాడు కర్తెన్ తొలగించి చూసి నవ్వుతూ మెల్లిగా వచ్చి వాసవి పక్కలో కూర్చొని ఎవరూ లేరా అని సైగ చేసి అడిగింది నళిని క్రింద పెదవిని విరిచింది వాసవి స్కూటర్ గ్యారేజీలో ఉంచి మమ్మీ అని పిలుస్తూ పక్క గదిలోకి వెళ్ళాడు మమ్మీ పేషెంట్తో మాట్లాడుతూ అజయ్ వైపు చూసింది నళిని తీసుకురమ్మన్నావుగా అన్నాడు ఇంగ్లీష్లో ఇద్దరిని తెచ్చావు అన్నాడు శంకర్ ఓ డాడీ అంటూ పెద్దగా నవ్వాడు కమాన్ డాడీ అన్నాడు ఆ ఇద్దరూ లేచి కొడుకు వెంట నడిచారు నళిని వాసవిలో వారిని చూసి పైకి లేస్తూ అంజలి ఘటించారు లేత పసుపు రంగు బార్డర్ ఉన్న కంచి కాటన్ చీరలు కట్టారు వదులుగా అల్లిన జడలో కనకాంబర మాలలు భుజాల మీదుగా వేలాడుతున్నాయి చేతుల నిండుగా గాజులు నుదుట ఎర్రని కుంకుమ తిలకం కళ్లకు కాటుక రేఖలు చూడగానే ఆంధ్రా గర్ల్స్ అని కనుక్కునేలా ఉన్నారు అజయ్ పరిచయాలు చేసి లోపలికి వెళ్ళాడు అమ్మాయిలకెదురుగా వృద్ధ దంపతులు కూర్చుని వారి విషయాలు ఒక్కొక్కటి అడిగి తెలుసుకున్నారు వారిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వెయ్యలేదు డాక్టర్ శంకర్ శుభ్రంగా ఉన్న గోళ్ల వంక చూసుకుంటూ ఈ జంట నగరాలలో ఏమేం చూశారు నౌబత్ పహాడ్ ఎక్కి హైదరాబాద్ను చూశారా చార్మినార్ ఎక్కి నాలుగు రోడ్లను చూశారా అన్నాడు గోల్కొండకు వెళ్ళారా అని అడిగాడు లేదు వెళ్ళాలని అనుకుంటున్నాం అంది వాసవి తప్పక వెళ్ళండి గోల్కొండ రాజుల గోరీలున్నాయి మీద పవిత్ర కురాన్లోని వాక్యాలు చెక్కి ఉన్నాయి అంతలో అజయ్ ట్రేలో కోకకోలా పట్టుకొచ్చాడు గౌరీ పేషెంట్ను చూడ్డానికి వెళ్ళిపోయింది శంకర్ డ్రింక్ తాగుతూనే వెళ్ళారు వాసవి నళినీలు స్టాని చప్పరించుకుంటూ మెల్లిగా తాగుతున్నారు అజయ్ లేచి లోనికి వెళ్ళాడు తండ్రి కొడుకులు ఏదో మాట్లాడుకోవటం వినిపించింది అజయ్ బ్యాగ్తో వచ్చి ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడే వస్తా అంటూ స్కూటర్ మీద వెళ్ళిపోయాడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఖాళీ గ్లాసులు పట్టుకుని లోనికి వెళ్లారు డైనింగ్ టేబుల్ మీద ట్రేలో ఉంచారు మెల్లిగా వంటగదిలోకి తొంగి చూసింది వాసవి ఓల్డ్ మ్యాన్ ఏదో వంట ప్రయత్నంలో ఉన్నట్టుంది నళినీ చెవిలో చెప్పింది బల్ల మీద చిన్న ముక్కాలి పీటి మీద కూరగాయలు తరుగుతున్నాడు శంకర్ అతని దగ్గరికి వెళ్ళి నిల్చున్నారు అమ్మాయిలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర వేటికవి తరిగి పెట్టాడు బెండకాయలు కడిగి తుడుస్తున్నాడు మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా అన్నాడు తల తిప్పకుండానే సర్వభక్షులం అంది నళిని సర్వభక్షి కాకి కదు అన్నారు అమ్మాయిలు కిలకిలా నవ్వారు మేము చేస్తాం మీరు వెళ్ళండి అంది నళిని ఆశ్చర్యం నటిస్తూ మీకు వంట వచ్చా అన్నట్టు చూశాడు ముక్త కంఠంతో చేసి చూపిస్తాం అంది నళిని దేవునిపై భారం వేసి బాధ్యతా వారికి అప్పగిస్తున్నట్లు కళ్ళతో పాటు చేతులు పైకెత్తాడు ఫ్రిజ్లో డ్రస్డ్ చికెన్ ఫిష్ ఎగ్స్ ఉన్నాయి వెజిటబుల్స్ ఉన్నాయి కిచెన్లో మీరున్నారు అంటూ ప్యాంట్ పైకి జరుపుకుంటూ వెళ్ళిపోయాడు పాపం ఓల్డ్ గర్ల్ చేస్తుందేమో వంట ఇంత వయసులో కూడా ఎంత చలాకీగా ఉందో చూసావా అంది నళిని ఆమె పేషెంట్లను చూస్తుంటే అన్నీ తయారుగా తరిగి ఉంచితే ఆవిడ వచ్చి తాళింపు వేస్తుంది కాబోలు వృద్ధ దంపతులు చూడ ముచ్చటగా ఉన్నారు వాసవి నాకెందుకో త్వరగా వృద్ధులమైపోతే బాగుండును అనిపిస్తుంది నాకేమో ఈ యవ్వన కాలం త్వరగా దాటిపోతుందేమో దాటిపోతుందేమోననిపిస్తోంది అందుకేనా చదువు ఇంకా సాగదీస్తానంటున్నావు నువ్వు ఎంఏ చేయవా వాసవి గొంతులని మార్పుకి తలెత్తింది నళిని తప్పదంటావా బావా మనిద్దరి కోసం అప్లై చేశారు మనకి సీటు రాకుంటే బాగుండును ఈ పెళ్లికి ముందు ఆట విడుపుగా ఈ సంవత్సరం మనకి స్వంతం చేయకూడదు ఇలాగే గడిపేస్తాం కదా ఆశగా వాసవి వైపు చూసింది నీకిష్టం లేకపోతే మానయ్ నాకు తప్పేలా లేదు వాసవి బియ్యం కొలిచిపోసుకుంటూ ఎన్ని వేయాలో అంది మనిషికో చిట్టడు కొలువు అంది నళిని అజయ్కి చిట్టడు సరిపోతుందా వాసవి వైపు నళిని చూసింది ఎందుకో నవ్వొచ్చింది కారణం లేకపోయినా పకపక నవ్వారు వంటగదిలోంచి వినవస్తున్న అమ్మాయిల నవ్వులు విన్న గౌరీ డియర్ డాక్టర్ మన జీవితంలో చాలా మిస్ చేశామనుకుంటా అంది కూతురు లేదన్న భావంతో ఈజీ చైర్లో వాలిపోయి రామాయణం చదువుతూ అర్థం చేసుకోవటానికి తంటాలు పడుతున్న శంకర్ గారు ఎస్ డియర్ అన్నాడు భార్యతో ఏకీభవిస్తున్నట్టు అజయ్ ఒకటి రెండు సార్లు వంటగదిలోకి రావటానికి ప్రయత్నించాడు ఒకరు అట్లకాడ మరొకరు రొట్టెల కర్ర పట్టుకొని బయటికి తరిమేశారు ఇలాగైనా కార్టూనిస్టుల కోరికలు నెరవేరుద్దాం అంటూ పగలబడి నవ్వారు వారి ధాటికి భయపడి పారిపోయిన అజయ్ మమ్మీ అది నీ వంటగదిలా లేదు హోమ్ సైన్స్ ప్రయోగశాలలా ఉంది అది మరీ దోవకు రావాలంటే నెల పడుతుంది అన్నాడు రామాయణంలో నుంచి తలెత్తకుండానే శంకర్ గారు శబ్దం చేస్తూ లోనికి శ్వాసించి వాసనలు కమ్మగానే వస్తున్నాయి అన్నారు అక్కడ పరిచిన పదార్థాలు తీసిన డబ్బా మూతలు చూస్తుంటే మీకు ఆరు నెలలకు పనికి వచ్చే ప్రొవిజన్స్ గోవిందా అంటూ పరిహాసం చేశాడు అన్నింటికీ మౌనంగానే ఉంది గౌరీ లేచి తల్లి కుర్చి వెనక్కి వెళ్ళి కంఠం చుట్టూ చేతులు పెనవేసి మమ్మీ నళినికి ఏమిస్తావు అంటూ చెవిలో గుసగుసలాడాడు శంకర్ తలెత్తి ఆ తల్లి కొడుకుల దగ్గరతనం చూసి ఆయన కన్నులు చెమ్మగిల్లాయి తాను డాక్టర్ ఎన్నో చూశాడు చావులు దీర్ఘమైన రోగాలు పలు బాధలు చూసిన అతని హృదయం వజ్రమంతా గట్టిపడి గట్టిపడిందనుకున్నాడు కానీ వయసుతో ఆ గట్టితనం మరిగిపోయినట్లుంది త్రేతాయుగంలో జరిగిన గాథ రామాయణం చదువుతుంటే హృదయం ఆర్ద్రమై కన్నులు సజలమైనాయి ఈ తల్లి కొడుకుల అనుబంధం చూస్తుంటే కౌశల్య గుర్తుకొస్తుంది రామునితో పాటు తాను అరణ్యవాసం చేస్తానంటుంది స్త్రీకి భర్త మీద కన్నా కన్న బిడ్డల మీదే మమకారం ఎక్కువనుకుంటాను అలా తలుస్తూ ఖర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాడు మమ్మీ మమ్మీ అంటూ ఆజానుబాహుడైన అజయ్ తల్లి ముందు మురిపాలు పడుతున్నాడు అజయ్ ఇవ్వటానికి నా నా దగ్గర ఏముంది నా ప్రాణం నా సర్వస్వమైన నిన్ను నళిని తీసుకుంది నా దగ్గర మిగిలి ఏముంది అంది కొడుకు చేతులు నిమురుతూ అలా పలుకుతున్న తల్లి గొంతు బొంగురిపోయింది మమ్మీ మదరిన్ లాగా మాట్లాడుతుంది కదా డాడీ అన్నాడు ఆ సమయంలో తలుపు అవతల నుంచి భోజనం తయారు రావచ్చు అని అంటున్న వాసవి గొంతు వినిపించింది ఆ గృహస్థులు అతిథుల్లా లేచారు శంకర్ గారు ఒక్కొక్కటి వడ్డించుకుంటూ పదార్థాలను రుచిని అనుభవిస్తూ ఆనందంగా భుజించసాగారు గౌరి తాను వడ్డించుకుంటూ గరిటకు తగిలిన కోడిగూట్లు గుత్తిని తీసి అజయ్ సాసర్లో వేసింది అది శంకర్ గారు చూసి నొసలు ఎగరవేస్తూ పంక్తిలో అంతమంది ఉండగా స్పెషల్ పీసెస్ అన్నీ కొడుకు ప్లేట్లో వేస్తుంది స్త్రీ ఎంత మంచిదైనా తన సంతానం దగ్గర మాత్రం స్వార్థం చూపిస్తుంది పక్షపాతం వహిస్తుంది ఆ స్వార్థం ఎంతవరకు పోతుందంటే భర్తను కూడా వదులుకుంటుంది కదూ అన్నారు పిల్లల కొరకు ఏమైనా చేస్తుందేమో కానీ భర్తను వదులుకోలేదనుకుంటాను అని నళిని అందుకుంది ఏ వాదనకైనా ముందంజ వేస్తుంది నళిని ఇక్కడ ఊరుకోలేదు వాసవి అనుకుంటూ కాస్త నోరు కట్టుకుంటే మంచిది అను అన్నట్టుగా చూసింది వదులుకోదు కైకే ఏం చేసింది కొడుకు పట్టాభిషేకం కొరకు భర్త ప్రాణాలనే తీసుకుంది ఇప్పుడేమంటావు అన్నట్టుగా చూశాడు రామాయణంలో ఇష్టం అని మళ్ళీ ప్రశ్నించాడు ఒక ప్రశ్నకి జవాబు రాకముందే మరో ప్రశ్న వేయటం ఆయనకి రివాజు ఎవ్వరికైనా రాముడే ఇష్టం అని గౌరీ అంది నాకు అని ఆపిన నళిని వైపు వాసవి తప్ప ఆ ముగ్గురు చూశారు నళిని కూర వడ్డించుకుంటూ కైక ఇష్టం అంది వాసవి సన్నగా నవ్వింది వాట్ అని అదిరిపడ్డట్టు అడిగాడు శంకర్ చేతిలో ముద్ద విరిగి మెతుకులు పైన కూడా పడ్డాయి డాడీ మమ్మీ అంత ఆశ్చర్యపోతుంటే ఈ కైక ఎవరు అని ఇంగ్లీష్లో అడిగాడు అజయ్ అజయ్కి రామాయణం అంటే రాముడి భార్యను జైంట్ అంటే రావణాసురుడు కిడ్నాప్ చేసుకుపోయాడు అని మాత్రం తెలుసు అజయ్ ఎంతో నయం కదా వాసవి రామాయణం అంతా విని రాముడికి సీత ఏం కావాలని అడగలేదు ఆ విట్కి అందరూ నవ్వారు శంకర్ గారు ప్రశ్నార్థకపు నొసలు ముడిపడలేదు అనుకొని గౌరి అంది రామాయణంలో దుష్టపాత్ర కైక అంటే నీకు ఇష్టమన్నావు ఎందుకు మనల్ని ఎవ్వరైనా మంచిది అని చెప్తే ఉబ్బిపోతాం సంతోషిస్తాం ఒక్కొక్కసారి నలుగురిలో మంచి అనిపించుకోవాలని మనకిష్టం లేకపోయినా మంచి పనులు చేస్తాం కానీ కైక ఇదేమి లోక కళ్యాణం కోసం ఆ మంచిని త్యాగం చేసింది ఆ త్యాగం ఎంచలేనిది దశరథ మహారాజు కంటే చివరికి రాముని కంటే కూడా ఉదాత్తమైనది కైకా పాత్ర అవతార పురుషుడైన రాముడు తండ్రి మాటను నిలబెట్టిన ఒక్కొక్కసారి సామాన్య మానవుల్లా దిగజారిపోతాడు దుఃఖిస్తాడు కానీ కైక పురజనులు శపిస్తున్నా ప్రాణప్రదమైన భర్త మరణ శయ్యపై ఉన్న కన్న కొడుకు దూషించినా ఏ సమయంలోనూ చలించలేదు అందుకు బలమైన కారణమేదో ఉంటుంది మనము ఊహిస్తే యబ్బనంలో ఉన్న కైక దశరథ మహారాజు దేవాసుర యుద్ధానికి పోయేటప్పుడు వెంట వెళ్తుంది శంభాసురుడనే రాక్షసుణ్ణి తప్పించుకొని ఒక రహస్య స్థలంలోనే రథాన్ని నడిపించుకుపోతుంది శైత్యోపచారములు చేసి బ్రతికించుకుంటుంది ఒకసారి కాదు అలా రెండుసార్లు రాక్షసుల బారి నుండి రక్షిస్తుంది అలాంటి కైకేయి దేవి రాముణ్ణి ఎక్కువగా ప్రేమించింది అసలు భరతుడు అయోధ్యలో ఉన్నదెప్పుడు ఎప్పుడూ తాతగారి దగ్గరే ఉండేవాడు పెంచిన ప్రేమ అంత సులభంగా తీసివేసుకోలేదు మరో సంగతి దశరథ మహారాజు కైకపుత్రునికే రాజ్యాభిషేకం చేస్తానని కూడా చెప్పి ఉంటాడు మరలా రామునికి పట్టాభిషేకమని దాసి ముందుగా చెప్పేంతవరకు కైకకి తెలియనే తెలియదు దాసి నోట విన్నా సంతోషించి దానికి హారాన్ని బహుకరిస్తుంది అలాంటి కైక దాసి మాటలకు లొంగి స్వలాభంతో రాముణ్ణి అడవులకు పంపలేదు అసలు రామావతారానికి కారణమేమిటి రావణ వధ కావాలి దానికోసం ఎన్నో ఏండ్లుగా దేవతలు ఆయత్తమవుతున్నారు రామ రావణ యుద్ధానికి కారణం కల్పించాలి రాముడు అడవికి పోవాలి ఆ దైవ కార్యానికి పావుగా కైకను వాడుకున్నారు దేవతలు విశ్వామిత్రునితో తాటకిని చంపడానికి పోతున్న రామునికి విద్యలన్నీ నేర్పమంటాడు ఇంద్రుడు ఆ ఇంద్రుడే కైకను లోక కళ్యాణం కోసం అలా చేయమని మభ్యపెట్టి ఉంటాడు అని మనం ఎందుకు అనుకోకూడదు మన సువర్ణాక్షరాలతో లింగించవలసిన కైకేయి పేరుకు మసిపూత పూశాము అందుకే రామాయణంలో కైకేయి పాత్ర నాకు ఇష్టం అని నళిని ముగించింది అందమైన చిరునవ్వే కానీ మాటలు రామనుకున్న నళిని ధారాళంగా మాట్లాడుతుంటే ముగ్ధుడై చూశాడు మొగ్గలైన లవంగాలకున్న సువాసన కారం ఉన్నాయి ఈ ముగ్ధ నళినికి అని తల్చాడు అజయ్ ఈ కాలం పిల్లల్లా బయటికి వచ్చినప్పుడు పిడికడ అన్నం తిని అతి నాజూకుతనం చూపించక వారు వండిన వంటకాలను వారే విమర్శించుకుంటూ వాసవి ఇందులో ఉప్పు ఎక్కువ వేసేవోయ్ అని నళిని అంటే ఆ వయస్సులో ఆరోగ్యవంతులైన పిల్లలు తిన్నట్టు తింటున్న వారిని చూసి అరమరికలు లేనివాళ్ళు అని గౌరీ ముచ్చటపడింది చారు ఐటమ్కి వచ్చారు అన్నంలోకి చారు పోసుకున్న శంకర్ గారు వేళ్లతో శబ్దం కాకుండా చప్పరించసాగారు అరచేతికి అన్నం అంటకుండా వేళ్లతోనే తిన్నారు చారు మాత్రం మొండికి పడింది కప్పులోని పైతేటను వంపుకుంటుంటే నళిని నవ్వుతూ రసం ఇలా జౌరుకుని శబ్దం చేస్తూ జుర్రుకుంటే కానీ దాని రుచి తెలియదు మద్రాసీలు తినటం చూడలేదా అంది ఆయన నవ్వుతూ ఎస్ ఎస్ అంటూ రసం జుర్రుకున్నారు నవ్వుతున్న వాసవికి పొరపోయింది నళిని ఇంకా సీరియస్గా ముఖం పెట్టి పెరుగన్నం చివర్లో ప్లేట్ ఎత్తుకొని తాగండి దాని టేస్ట్ అందులోనే ఉంది అని తినటంలోని మెళకువలు శంకర్ గారికి చెప్పసాగింది మై గాడ్ నళిని తుంటరి కూడా అనుకుంటూ నవ్వి పెరుగన్నపు ప్లేట్ని పైకెత్తాడు డాక్టర్ గౌరీ కళ్ళు పెద్దవి చేసి చూసింది నళిని ఇలాగే పవిత్ర పావరిలకి నేర్పింది చివర్లో చేతికైన అన్నాన్ని ప్లేటు అంచులకి గోకి ఆ గుజ్జును తినండి హల్వాలా ఉంటుంది పచ్చడిని వేలితో అద్దీ నాకితే కమ్మగా కారంగా ఉంటుందని చెప్పింది ఆ పిల్లలు లొట్టలు వేస్తూ వేలు నాకుతుంటే రావుగారు నుదురు కొట్టుకుంటుంటే గదిలో నళిని వాసవీలు విరగబడి నవ్వేవారు అమ్మ ఇలా చిలిపి నవ్వులతో పొద్దెంత ఇందో తెలియలేదు ఆ రోజు సూర్యుడు అప్పుడే కృంగిపోతున్నాడు అని అనుకున్నారు ఆ వృద్ధ దంపతులు వాళ్ళు వెళ్లే సమయంలో గౌరీ నళిని దగ్గరకు వచ్చి కూర్చుంది సెలవులు అయిపోయాక ఏం చేద్దామనుకుంటున్నారు ఎప్పుడు సెటిల్ అవుదాం అనుకుంటున్నారు అంది నళిని ఓడిలో చెయ్యి వేసి నళిని అప్రయత్నంగా అజయ్ వైపు చూసింది అజయ్ ఆసక్తిగా ఆశగా నళిని చెప్పేది వినటానికి ఆతురతగా చూశాడు నా కోసం వాసవి బిఏ చదివింది దానికోసం నేను ఎంఏ చేయాలి సంవత్సరానికి కానీ దాని పెళ్ళవ్వదు అయితే ఇద్దరూ ఒకేసారి రామలక్ష్మణుల్లా పెళ్లి చేసుకుంటారన్నమాట రామాయణాన్ని అందుకుంటూ అన్నారు శంకర్ నళిని వాసవిలు ఇక వెళ్తామని లేచారు గౌరీ లోనికి వెళ్ళి రెండు చిన్నవి జ్యువెల్ బాక్సులు తెచ్చింది ఒక బాక్స్లో నుండి సన్నగా ఊరి పూరితాడులా గట్టిగా ఉన్న బంగారు గొలుసు తీసి వాసవి మెడలో వేస్తూ ఇది అజయ్ది చిన్నప్పుడు వేసుకుని తిరిగేవాడు ఇరవై సంవత్సరాలకు ఒకసారి పూతకొస్తుంది అలాగే నాకు ఒకే ఒక కొడుకు పుట్టాడు వాడి వస్తువులు వాడుకోవటానికి తోబుట్టువులు లేరు అంది ఆ తల్లి ఇచ్చిన కానుకను వద్దనలేకపోయింది వాసవి మరో బాక్స్ నుండి ఉంగరం తీసింది హృదయాకారపు ఉంగరం అజయ్ కందించి నళినీకి పెట్టమంది ఉంగరం పట్టుకుని డాడీ వైపు చూశాడు ఆయన నవ్వుతూ బొటనవేలు చూపించారు నళిని చేయి సుతారంగా పట్టుకుని ఉంగరం తొడిగాడు ఆ రోజు శుభదినం మరవలేని రోజు వీడ్కోలు తీసుకుని వెళ్తున్న ఆ అమ్మాయిల్ని వెనక్కి పిలిచి ఇంట్లో శాశ్వతంగా ఉండిపోండి అని చెప్పాలనిపించింది గౌరీకి పోతున్న వారి వైపే చూస్తూ నిల్చున్న భార్య భుజంపై వేశాడు శంకర్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్య పట్టణమే కాదు ఉత్తరాదికి దక్షిణాదికి సింహద్వారం వంటిది హైదరాబాద్ ఓ చిన్న ఇండియా అని చెప్పవచ్చు ఇండియాలో ఉన్న నాగరికత సంస్కృతులకు సంగమం పరిసరాలు వాతావరణం ఆహ్లాదకరంగా శాంతియుతంగా ఉంటుంది ఇండియాలో ఉన్న పీస్ఫుల్ స్టేషన్లలో హైదరాబాద్ ఒకటి సరిహద్దు ప్రాంతాలలో పనిచేసిన తర్వాత కానీ కొన్ని ప్రత్యేకమైన ట్రైనింగ్ కోసమైతేనేమి ఉత్తరాది వారిని దక్షిణాదికి పోస్ట్ చేస్తే స్వప్రాంతాలకి దూరమైపోతున్నారు ఆ వాతావరణం ఎలా ఉంటుందో ఆచార సాంప్రదాయాలు ఎలా ఉంటాయో ఆహారపు అలవాట్లు ఏమిటో అనుకుంటూ ఎన్నో ఊహించుకుంటూ వస్తారు వారి వారి అలవాట్లు సాంప్రదాయాలలో మార్పులు అవసరం ఉండకపోగా వాతావరణం అనుకూలం ఇష్టం కలిగిస్తే ఆయా ఋతువులలో సమృద్ధిగా దొరికే పూలు ఫల కూరగాయలతో కూరగాయ కూరగాయలతో సంతృప్తి చెందితే కాలక్షేపానికి మనోల్లాసానికి కావలసిన వినోదాలు సదృశ్యాలు అమరావతి అలకాపురిలా ఆ జంట నగరాలు ఎంతో హాయినిస్తాయి శాంతంగా ఉత్సాహంగా కాలం తెలియకుండానే ఎగిరిపోతుంది వెళ్లే ప్రతి ఉద్యోగి రిటైర్డ్ లైఫ్ ఇక్కడే గడపాలి అని అనుకుంటాడు ప్రపంచంలో ఏ మూల ఉన్నా మనిషి మనస్సు మమత ఒక్కటే కానీ సివిలియన్స్తో ఆర్మీ జీవితాలు పోలిస్తే కొన్ని కంటికి నదులుగా కనిపిస్తాయి నళిని వాసవీలకు అక్కడ ఉన్న కొన్ని రోజులు ఆర్మీ వాళ్ళ జీవితాలు పరిశీలించటం ఒక కాలక్షేపం సివిలియన్స్ కంటే ఆర్మీ ఆఫీసర్సు మంచి ప్రేమగల భర్తలని తేల్చారు ఆ కుటుంబ సభ్యులు మమతానురాగాలతో బంధింపబడినట్లు దగ్గరగా ఉంటారు మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నర కాగానే రాజకుమారి శ్రవణేంద్రియాలన్నీ స్కూటర్ శబ్దం కొరకు ఎదురుచూస్తూ ఉంటాయి ఇక అప్పటి నుంచి మర్నాడు ఏడున్నర వరకు కలిసే ఉంటారు పీస్ టైంలో ఇంత దగ్గరగా ప్రేమగా ఫ్యామిలీతో లైఫ్ని సంతోషంగా అనుభవిస్తున్న వారిని యుద్ధం వస్తే అత్యవసర పరిస్థితుల్లో వదిలి వెళ్లాలంటే ఎలా ఉంటుంది ఆ ఊహే ఎంతో భయంకరంగా ఉందనిపించింది చైనా యుద్ధంలో అప్పుడు వదిలి వెళ్లిన పైలట్స్ చాలామంది తిరిగి రాలేదు చనిపోయారు పైలట్ జీవితాలు యుద్ధం అప్పుడే కాదు వాళ్ళది ఎప్పుడూ రిస్కీ లైఫే రోజూ ప్రాక్టీస్ ఉంటుంది ట్రైనీస్కి నేర్పాలి ఏ రోజు ఏమవుతుందో తెలియదు అందుకే కాబోలు జీవితం అనుభవించడానికి అన్నట్లు ఎంజాయ్ చేస్తుంటారు చాలా మటుకు నాగరికంగా అందమైన భార్యలు ఉంటారు వాళ్ళకి నైట్ క్లబ్స్కి డ్యాన్సులకి వెళ్తుంటారు ఖరీదైన విదేశీ బిస్కి సేవిస్తూ ఉమర్ ఖయాంలా జీవితాన్ని గడిపేస్తుంటారు పక్కింటి మిస్సెస్ సుర్జిత్ వెంట్రుకలు గర్ల్స్ తిరగాలని రోజంతా రింగ్స్ లాంటివి పెట్టుకుంటుంది సాయంత్రం కాగానే మ్యాక్సీ వేసుకుని బయటకు వెళ్తుంది బ్రిగేడియర్ కూతురు ఆ భర్త ఆమె తాకిడికి కష్ట కష్టసుఖాలు వచ్చి రాజకుమారితో రావుగారికి చెప్పుకుంటారు ప్రతిరోజు తప్పనిసరిగా ఎక్కడికైనా వెళ్ళాలి సినిమాకి లేకపోతే సికింద్రాబాద్ క్లబ్కి లేదా ఆర్ఎస్ఈ క్లబ్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ పిక్చర్ చూస్తుంది మిస్టర్ సుర్జిత్ అవన్నీ చూపిస్తారు కావలసినవి కొనిస్తాడు కానీ రోజు తిండి బయట తినాలంటే కష్టం వేస్తుందని వాపోతాడు ఒక్క పని ముట్టదు భార్య చేతితో చేసిన పుల్కాలు తినాలని ఎంతో ఇష్టమట రావు సాబ్ మీరెంతో అదృష్టవంతులు అని అంటుంటాడు ఆదివారం రోజు ఒక్క నిమిషం కాలు ఇంట్లో నిలవదు రోజంతా బయటే ఆ విలాసాలకి వచ్చే జీతం సరిపోక స్నేహితుల దగ్గరికి వెళ్ళి హలో హలో అని అనవలసి వచ్చేది ఒకరోజు సుర్జిత్ భార్య చెంపలు వాయించి పుట్టింటికి పంపేశాడు ఆ రోజు రావుగారు మీసాలు దూబుతూ నవ్వారు రాజకుమారి పాపం మిస్సెస్ సుర్జిత్ అని సానుభూతి చూపిస్తుంటే నళిని అంది మూర్ఖుల వీపు మీద బెత్తం ఆడించటమే ధర్మం సహ సహనానికి సానుభూతికి ఓ హద్దుంటుంది కొంతమంది స్త్రీలు తమ మూర్ఖత్వంతో పండంటి కాపురాలు పాడు చేసుకుంటారు ఒక్కొక్కసారి ఎంతో స్వార్థంతో ప్రవర్తిస్తారు అలాంటప్పుడు కైకేయి రాణి గుర్తుకొస్తుంది ఆవిడేం చేసింది అన్నట్లుగా వాసవి రాజకుమారి గారు ఆసక్తిగా చూశారు కైకేయి రాజుకి ఓ మహాత్ముని వలన సమస్త ప్రాణికోటుల భాషలు బోధపడే పదం దొరికింది ఒకరోజు చీమలు చెప్పుకుంటున్న మాటలు విని పెద్ద పెట్టిన చాలాసేపు నవ్వుకున్నారు ఆ నవ్వుకి కారణమడిగింది ఆయన భార్య అది ఆ రహస్యం చెప్తే తనకు చావు వస్తుందని చెప్పాడు ఆమె ససేమిరా అంది చావండి బ్రతికండి మరేమన్నానండి నాకు మాత్రం చెప్పవలసిందే అనంది నాకు చావు మూడుతుందో అని కైకేయి రాజుగోల ఆయన బాధ గ్రహించక భర్త చావు కూడా లెక్క చేయక ఆయన చెప్పమని నిర్బంధించింది అప్పుడు ఆయనకి కోపం వచ్చింది సుర్జిత్రా ఆ రాణిని వెళ్ళగొట్టి కుబేరుడి వలె సుఖంగా ఉన్నాడట అంటూ పక్కపక్కమని నవ్వింది రావుగారు అతిహాసం చేశారు పిల్లలు ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి వస్తారా రష్యా నుంచి కొత్త విమానాలు వచ్చాయి అన్నారు పావని పవిత్ర ఓకే అంటూ సంతోషంతో అరిచారు ఆ రోజు మెస్లో పార్టీ ఉంది రాజకుమారికి ఓ ఫ్రెండ్ కార్లో వారిని హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి తీసుకెళ్లారు రావుగారు గెస్టులు రావటానికి ముందే పర్మిషన్ తీసుకున్నారు కారు నంబర్ నోట్ చేసుకుని చెక్ చేసి ముందుకు పోనిచ్చారు విశాలమైన సిమెంట్ రోడ్డు మీద కారు మెత్తగా జోరుగా పోతోంది అక్కడక్కడ షెడ్స్ లాంటి కట్టడాలు భవంతులు ఉన్నాయి ఆ ప్రదేశమంతా దాదాపు నిర్మానుష్యంగా ఉంది గంభీరంగా నిశ్చల సముద్రాన్ని చూసిన భావన కలిగింది హ్యాంగర్స్లో వరుసగా కొత్త పెండ్లి కొడుకుల్లా నిల్చుని ఉన్నాయి విమానాలు బయట నుండి చూస్తే లోపలంతా విశాలంగా ఎత్తుగా పొడుగ్గా ఉన్నట్లు కనిపించదు వాటికేవో పక్షుల పేర్లున్నాయి తర్వాత ప్లేన్స్ వెళ్ళే దిగే స్థలంలోకి వచ్చారు రోడ్డు మీద కారుల్లాగా పార్క్ చేసి ఉన్నాయి అవన్నీ ఒకరు ఇద్దరు వెళ్ళి యుద్ధంలో పాల్గొనే విమానాలు రావుగారు వాటి గురించి విసిదపరిచి చెప్తున్నారు వింటున్నారే గాని మనసు మాత్రం ఇక్కడ లేదు యుద్ధ సమయంలో ఎంత బిజీగా ఎంత జాగ్రత్తగా ఎంత టెన్షన్లో ఉంటారో యుద్ధ వార్తలు వింటూ ఆ మంచులో పరిగెత్తే జవాన్లను ఊహించుకున్నారు ఈ కాక్పిట్లో పైలట్ కూర్చుంటాడు పైన కనోపీతో కప్పబడి ఉంటుంది ఇది చూశారా ఓల్ట్ మోడల్ బ్రిటిష్ డిజైన్ ఇప్పుడు చాలా మటుకు మనమే తయారు చేసుకుంటున్నాం ఇందులో ఫ్యూయల్ కెపాసిటీ మూడు వందల ముప్పై గ్యాలెన్స్ ఉంటుంది ఒక నలభై నిమిషాలు ఎగరవచ్చు అంతేనా మరి యుద్ధంలో అప్పుడు ఆకాశంలో ఎక్కువసేపు ఉండవలసి వస్తే అని వాసవి అడిగింది మరో వంద గ్యాలెన్స్ ఇరుపక్కలా ఉంచుకోవచ్చు ఎంతైనా రెండు గంటలు పదిహేను నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండదు ఎగిరి వచ్చి మరో విమానం ఎక్కవలసిందే ఫ్యూయల్గా ఏం వాడుతారు కెరోసిన్ ఆక్సిజన్ మూడు గంటల వరకు వస్తుంది ఎంత వేగంలో వెళ్తారు సుమారు మూడు వందల యాభై మైళ్ళు దిగేటప్పుడు ఎయిర్ బ్రేక్స్ వేసుకుని వేగం నూట యాభై మైళ్లకు తగ్గిస్తారు అలా చెప్తుండగా నిచ్చెన మీద నుంచి లోనికి దిగి పైలట్ సీట్లో కూర్చుంది నళిని ఎలా నడిపేది అన్ని అవి ఇవి కదిలిస్తూ వాసవి భయంగా భద్రం నళిని అన్నీ కదిలిస్తున్నావు ఎగిరిపోతుందేమో అంది రావుగారితో వచ్చిన మరో ఇంజనీర్ పెద్దగా నవ్వాడు పైలట్ వచ్చి పొమ్మన్నా పోదు అని చెప్పాడు జీప్లో గేర్స్ మార్చే రాడ్లా ఉంది దాన్ని ఎటు తిప్పితే అటు విమానం తిరుగుతుంది నడిపే విధానం టూకీగా చెప్పాడు ఆ ఇంజనీర్ అతను చెప్తున్నట్టు తిప్పుతూ ఓ సింతేనా జీపు నడప నడపడం కంటే సులువు విమానం నడపటం త్వరగా వచ్చేలా ఉంది అంది నళిని డిగ్రీ క్లాస్ పిల్లలు అంత అమాయకంగా మాట్లాడుతుంటే ఆ ఇంజనీర్ తెలుగువాడే ముచ్చట పడ్డాడు రెక్కల కింద బాంబులు భూమి భూమివైపుకు అమర్చి ఉంటాయి యుద్ధ సమయంలో మీట నొక్కితే అవి తెరుచుకుని ఎలా పడతాయో చెప్పాడు రాకెట్స్ ఎనిమిది ఇరుపక్కలా ఉంటాయి ఎదురుగా వస్తున్న శత్రు విమానాల్ని టెలిస్కోప్లో ఎలా గురి చూసి వదులుతారో అన్నీ ఇష్టంగా విడమర్చి ఇలా చెప్పాడు అంత ఓపికలేని గారు ఎప్పుడో అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన పిల్లల్ని వెంటబెట్టుకొని ఆఫీస్కి తీసుకెళ్లారు అక్కడ మనుషుల చలనం కనిపించింది వివాహితులు పిల్లలు గలవాళ్లు ఆఫీస్లో పనిచేసి దాంతో తృప్తిపడుతున్నారు కానీ ఉడుకు రక్తం ఉన్న యువకులు అవివాహితులు యుద్ధాన్ని చు చవి చూడాలని యాక్షన్ కొరకు ఆతురపడే మనస్సును అణిచి ఉంచినట్టుగా కనిపించారు ఆఫీసర్ కుర్చీలో ఉన్న రావుగారు గౌరవనీయ అతిథుల కొరకు అక్కడ క్యాంటీన్ నుంచి వేడివేడి గారెలు సామాన్లు తెప్పించారు కారకారంగా ఉన్నాయి వాసవి రావుగారు ఇవి తింటూ ఆఫీస్ పని చేస్తారన్నమాట కిసుక్కున నవ్వారు వారి నవ్వుకు అలవాటు పడిన రావుగారు మీసాల చాటున నవ్వును దాచుకున్నారు పవిత్ర పావని అక్కడ ఉన్నవి లాగుతూ అల్లరి చేశారు అందరూ వీరిని పలకరించారు అందరితో చుట్టరికం ఉన్నట్లు పిల్లలు మాట్లాడారు వారి పిల్లల గురించి విచారించారు ఆఫీసర్ ఆఫీస్ రూములకు పక్కనే విమానాలున్నాయి చెడిపోయిన వాటిని రిపేర్ చేస్తున్నారు వర్క్షాప్లో ఉన్న ఆ షెడ్ని చూసి తిరిగి ఇంటికొచ్చారు సంధ్య అగత పతిక నాయకల పశ్చిమాద్రిని చాటు చేసుకుని సూర్యుని కోసం ఎదురుతెన్నులు చూస్తోంది ఆ వేళలో ఇంటి నుంచి బయటకు వచ్చారు వాసవి నళినీలు వారి వెంట రావుగారు రాజకుమారి ఉన్నారు పవిత్ర పావనీలు బయట దాకా వచ్చి గునుస్తూనే చాయ్ చాయ్ అన్నారు ఇట్ ఈజ్ నాట్ ఫేర్ మీకు న్యాయం కాదు పార్టీలన్నీ పెద్దవాళ్ళనికేనా పిల్లల్ని పార్టీలకి ఎందుకు ఆహ్వానించరు మాకు పార్టీ ఇచ్చి చాలా రోజులైంది అంటూనే వారిని ఇంట్లో ఉంచినందుకు నష్టపరిహారంగా ఏమేం చేయాలో ఎక్కడికి తీసుకొని పోవాలో చెప్పి ప్రామిస్ చేయించుకొని కానీ వదలలేదు వాళ్ళని ఆఫీసర్స్ మెస్ అనబడే ఆ భవంతికి వచ్చారు రాజసం ఉట్టిపడుతున్న ఆ భవంతి విశాలమైన ఆవరణం పచ్చిక బయళ్ల మధ్య ఉంది అది ఒకప్పుడు నవాబు గారి ఆర్థిక మంత్రి భవంతి అందుకే చెరిగిపోని దాని లాంఛనాలు రాజ కనిపిస్తున్నాయి వరండాలలో ఒక పక్క కుర్చీలో విశ్రాంతిగా కూర్చున్న ఆమె వీళ్ళని చూడగానే హలో రావ్ అంటూ పలకరించింది ఇందిరాగాంధీ క్రాప్తో బెల్బాటం షర్ట్ వేసుకుంది చామన ఛాయ వరణం ఆమె పక్కనే ఓ అందమైన యువకుడు బుద్ధిమంతుడిగా కూర్చుని అంతవరకు ఆమె మిస్సెస్ బెంజిమిన్ చెప్పేది వింటూ మధ్య మధ్య ద్రవం సిప్ చేస్తున్నాడు ఆమె చేతిలో కూడా డ్రింక్ ఉంది రావుగారు అక్కడే ఆగిపోయి మిస్టర్ బెంజమిన్ ఎలా ఉన్నారు మీరు కట్టుకున్న ఇల్లు ఎంతవరకు వచ్చింది అని కుశల ప్రశ్నలు వేశారు రాజకుమారి చెప్పింది మెల్లిగా పదండి ఆమె పట్టుకుంటే వదలదు అని వారిని పోయింది ఆమె హబ్బీకి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయింది ఆమె ఇక్కడే ఉండి ఇల్లు కట్టిస్తుంది మరో సంవత్సరానికి రిటైర్ అవుతారు పిల్లలు స్కూల్ పెడదామని ప్లాన్ వేస్తోంది అని చెప్పింది ఆవిడికి నలభై ఐదు పైనే ఉంటాయి కానీ పాతిక సంవత్సరాల యువతిలా ఉంది ముక్కు మీద వేలు వేసుకునేటంతగా ఆశ్చర్యపోయారు అమ్మాయిలు వారు వెళ్ళిన రూమ్ లైబ్రరీ లైబ్రరీలా ఉంది పెద్ద బీర్వాలలో పుస్తకాలు ర్యాక్లలో పుస్తకాలు బల్లలపై ఇంగ్లీష్ మ్యాగజైన్స్ ఉన్నాయి అక్కడక్కడ చిన్న బల్ల చుట్టూ ఆడామగా గుంపులుగా కలగాపలగంగా కూర్చొని ఉన్నారు ఒడిలో మ్యాగ్జైన్ చేతిలో బీర్ గ్లాసులు కానీ ఎవ్వరూ చదవడం లేదు సంభాషిస్తున్నారు స్త్రీలు అందంగా ఇంపైన శరీర ఛాయలో నాగరికంగా నాజుగ్గా ఉన్నారు పురుషులు పొడుగ్గా ధీటైన అందంతో ఏనుగుల్లా గంభీరంగా సింహాల వలె వెలిగిపోతున్నారు చేతులు లేని బెత్తడు జాకెట్టు వారికి అతికినట్లు సరిపోయింది శరీరం మీద నిలవకుండా జారిపోతున్న సిల్కు చీరల్లో ఎత్తుపలాలు ఆకర్షణీయంగా ఉన్నాయి ఎబ్బెట్టుగా తోచలేదు అది వారికి నప్పింది పక్కనే అందమైన బొమ్మలాంటి భార్య ఉన్న మరోవాడి భార్య వైపు ఆశగా ఆసక్తిగా చూస్తున్నారు లోనెక్ బ్లౌజ్లోంచి కనిపించే అందమైన పసిరి చూడకుండా ఉండలేకపోయింది నళిని నళిని నవ్వుని తెలిసిన వాసవి జబ్బ పట్టిగిల్లింది వాసవి నాగరికులైన ఈ మగవాన్లలో ఎందరూ ఉన్నారో అంది రాజకుమారి బేరర్ని పిలిచి కోకకోల తెప్పించింది ఫిలింఫేర్ ఫెమీనా తిరగేశారు అక్కడి నుంచి లేడీస్ లాంజ్లోకి వెళ్ళారు అక్కడ సోఫాల్లోనూ కుర్చీల్లోనూ అన్ని సైజులు అన్ని వయసుల వాళ్ళు తీరిగ్గా కూర్చునే కబుర్లేస్తున్నారు ఒకరిని మించి మరొకరు పోటీ పడినట్లు అలంకరించుకొని లైటు కాంతులో జిగేల్మంటున్నారు జడలలిన వారెవ్వరూ లేరు అలంకరణలో నాగరికతలో ఒకరికొకరు పోటీ పడుతున్నా వారి సంభాషణ పక్కా గృహిణిలా సాగిపోతోంది సివిలియన్స్ లేడీస్ క్లబ్లా ఉంది పనివాళ్లతో పడే కష్టాలు చెప్పుకుంటున్నారు అక్కడ హెచ్చు తగ్గుల తారతమ్యాలు కనిపించాయి ఒకరికి లేనిది మరొకరికి హెచ్చుగా ఏముందో నేను వన్ అప్ అన్నట్టుగా ఉన్నారు కొందరు ఒక ఆమె పెద్ద పెద్ద కొప్పుతో సౌమ్యంగా కనిపించింది ఆమెకు దగ్గరగా కూర్చుని రాజకుమారి ఏదో మాట్లాడుతూ వాసు నళనీలను చూపించింది తర్వాత రాజకుమారి చెప్పింది ఆమె వింగ్ కమాండర్ భార్య అని అతను పెళ్లి కాకముందు విస్కీలో సోడా కలుపుకోకుండా తాగేవాడట పెళ్ళైన తర్వాత ఆమెను బాగా ఏడిపించాడు మెస్లో కూర్చుని రెండు గంటల వరకు తాగుతూ కార్డ్స్ ఆడి ఆడి సిరిచుక్క పొడిచే వేళకి ఇంటికి చేరుకునేవాడు వచ్చే జీతం ఇంటిదాకా వచ్చేది కాదు ఆమె తన సహనం ప్రేమతో ఏం మంత్రం వేసిందో కానీ అతని చెడు అలవాట్లన్నీ మాన్పించింది అతనికిప్పుడు భార్య పట్ల ఎంత ప్రేమ ఉందంటే స్పెషల్ కోర్స్కి రష్యా వెళ్ళి ఆరు నెలలు ఆమెను చూడకుండా ఉండలేకపోయాడు వెంటనే ఉత్తరం రాశాడు నీ అంత అందంగా నాకెవ్వరూ కనిపించలేదు నా కోర్సు సరిగ్గా పూర్తి చేయాలంటే నువ్వు పాస్పోర్ట్ సంపాదించుకొని రావాల్సింది అని ఇప్పుడు ఫ్రెండ్స్ ఎంత బలవంతం చేసినా ఒక్క పెగ్గు కూడా ముట్టుకోడు ఆమె సీత సుమతి కంటే గొప్పదని ఒప్పుకోవాలి స్త్రీని కానీ విస్కీని కానీ మరోమారు కావాలని అతను కోరలేదు అని నళిని ఆమెను ప్రశంసించింది పక్కగది బార్ నుంచి గ్లాసులు బాటిల్స్ అందమైన అమ్మాయి స్వరంలా శబ్దాలు చేస్తున్నాయి కొందరు తాగుతూ హుషారెక్కి ఏవేవో మాట్లాడుతూ నవ్వుతున్నారు ఒకరినొకరు టీస్ చేస్తున్నారు మరొకతను తనకు ప్రమోషన్ రాకపోతే బాంబే నుంచి ఢిల్లీకి వెళ్ళి ప్రెసిడెంట్ని కలిశాడట పలానా అని చెప్పి పరిచయం చేసుకుంటే ఆయన సంబరపడి కూతురో కొడుకో అన్నాడట చేర్ చూపిస్తూ అది వింటున్న మరొకతను కోస్తున్నాడు అన్నట్టుగా కన్ను గీటాడు కొంతమంది కార్డ్స్ ఆడుతూ వాళ్ల హనీమూన్ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఒక ఫ్లయింగ్ ఆఫీసర్ తనతో బిలియర్డ్స్ ఆడటానికి ఎవ్వరూ లేక బేరర్తో ఆడుతున్నాడు మైక్లో నుంచి టేప్ రికార్డర్లోని ఇంగ్లీష్ మ్యూజిక్ చక్కని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా స్థాయిలో వీణల విందుగా హృదయంగా వినస్తు వినవస్తోంది సీఓ వచ్చి డిన్నర్ రెడీగా ఉందని అక్కడ లేడీస్కి విశాలంగా నవ్వుతూ చెప్పి బౌ చేశాడు కమాండింగ్ ఆఫీసర్ని చూడగానే ఉత్సాహంగా లేచి కొందరు అతిచెనువు చూపిస్తూ ఫ్రీగా ఆయనతో మాట్లాడుతూ వెళ్లారు భర్తలకి మంచి రిపోర్టు రావాలన్నా ప్రమోషన్ త్వరగా అందుకోవాలన్నా సీవోకు సీఓతో మంచిగా ఉండాలి టాక్ డ్యాన్స్తో ఆయన అడగగానే వాళ్ళు డ్యాన్స్ చేస్తారు సైందవుడి లాంటి సీఓలు ఉంటారు అలాంటి వాళ్లతో లోలోన తిట్టుకుంటూ డ్యాన్స్ చేస్తారు కొందరు తిరస్కరిస్తారు అలాంటి వారి ఛాయలకే పోదు రాజకుమారి అంతకంటే కోపదారి రావుగారు ఒక్క మాట పడడు ఎంత సీఓ అయినా ఊరుకోడు తగవు పెట్టుకుంటాడు ఆంధ్ర వాళ్ళు కారం ఎక్కువ తింటారు కోపం ఎక్కువ అని చిల్లీ రావు అని పిలుస్తుంటారు రావుగారిని కథ కొనసాగుతుంది